వెతకండి, ఆలోచించండి. అందరికీ యేసయ్య పరిశుద్ధ నామంలో, సమాధాన కర్త అయిన దేవాది దేవుని నామంలో శుభాలు. మీరందరూ సమాధానంతో ఉన్నారు కదా, శాంతితో నిండి ఉన్నారు కదా. శాంతిని సమాధానాన్ని మన హృదయం నిండా నింపుకుంటే ఎంత ఆనందమో ఈ వారమంతా మీరు అనుభవించారు కదా, మరి ఇతరులతో కూడా పంచుకున్నారా? ఈ వారం మరికొన్ని విశేషాలను ఈ శాంతి సమాధాన కర్త అయిన అధిపతి నుండి మనం పొందుదాం, మనం స్వీకరించుదాం. మనము గత వారం జకర్యా ప్రవక్తకు దేవాది దేవుడిచ్చిన కొన్ని మాటల్ని మనం ధ్యానించుకున్నాం ముగింపులో. అవేమిటంటే, సత్యమునే పలుకవలెను, నీతిగా ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, కరుణ వాత్సల్యాలను మన హృదయాల్లో ఉంచుకుని ఇతరులను ఆ విధంగా చూడాలి, తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రను, పరదేశులను, పేదవారిని, దరిద్రులను ప్రేమతో చూడాలి. ఇలాంటి విషయాలన్నీ మనం నేర్చుకున్నాం. అప్పుడు మాత్రమే సమాధానము మన సొంతమవుతుంది అని. వీటన్నింటిని గురించి మీరు ఖచ్చితంగా ఆలోచన చేసి వారమంతా ఈ గొప్ప ఆత్మఫలాలను మన హృదయాల్లో ఫలించుకున్నాము అని నేను ఆశిస్తూ ఉన్నాను. అనుభవించిన వాళ్ళకే ఆ ఆనందం తెలుస్తుంది. నాన్న, ప్రతి ఒక్కరూ అటువంటి అనుభవంలోకి వెళ్ళాలి అని మన తండ్రి అయిన దేవుడు మన నుండి కోరుతూ ఉన్నారు. అప్పుడే ఈ లోకంలో శాంతి ఉంటుంది. ఇతరులకు మనము మన యొక్క మంచితనమంతా ఇచ్చినప్పుడు మనకి ఎంత ఆనందం ఉంటుందో అది పరీక్షించి ఎవరికి వాళ్ళే తెలుసుకుంటే ఇక దట్ ఈస్ ది అల్టిమేట్ జాయ్. యేసుక్రీస్తు ప్రభువు ఒక గొప్ప మాట అంటారు, నా సమాధానాన్ని మీకు ఇస్తూ ఉన్నాను, నేనిచ్చే శాంతి లోకమిచ్చేది కాదు, నేనిచ్చే శాంతి నా ప్రాణం మీ కొరకు పెట్టేది. హల్లెలూయా! ఎంత గొప్పది నాన్న, ఆయన తన ప్రాణాన్ని మన కోసం పెట్టారు, తన రక్తాన్ని మన కోసం ధారపోశారు, తన శరీరాన్ని మన కోసం దున్నిన నేలగా చీల్చివేయబడడానికి అంగీకరించారు. అది త్యాగం. త్యాగము ప్రేమ యొక్క మహోన్నతమైన అత్యున్నతమైన దృశ్యం. అది మనందరి హృదయాల్లోనూ మనం నిలుపుకున్నప్పుడు శాంతి మన హృదయాల్లో ఏలుతూ ఉంటుంది. ప్రిన్స్ ఆఫ్ పీస్ మన హృదయానికి, మన జీవితానికి ప్రిన్స్గా ఉంటారు, మహారాజుగా ఉంటారు. మనం చూద్దామా, క్రీస్తు ప్రభు పుట్టినప్పుడు దేవుని దూత గొప్ప ప్రకటన చేశారు. ఎక్కడంటే గొర్రెల కాపర్ల వద్ద వెళదాము. లూకా సువార్త 2:14 వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్యులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి ముందు దేవుని దూత గొర్రెల కాపర్లతో చెప్పిన మాట ఏమిటంటే 10వ వచనము, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువర్త మానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ 3 మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రజలందరికీ, నన్న ఒక్కళ్ళకి, నీకు నాకు మాత్రం కాదు, లేకపోతే ఈ దేశానికి ఆ దేశానికి కాదు, లేకపోతే ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి, ఈ భాష వాళ్ళకి ఆ భాష వాళ్ళకి, ఇలా ఏమీ కాదు. ప్రపంచంలో ఎంతమంది అయితే మానవ జాతి ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రజలందరికీ. 2వ మాట, మహాసంతోషకరమైన, అంటే ఇక ఈ సంతోషానికి మించిన సంతోషం మరేమీ లేదు.
హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యకి జై షాలోమ్. ఈ సంతోషానికి మించింది మరి ఏది లేదు నాన్న. నీకు ఆస్తులు, అంతస్తులు, రాజ్యాలు ఏవి ఇవ్వవు. ఆయన మన హృదయంలో జన్మిస్తే అదే మహాసంతోషకరమైనది. మరొక మాట, మూడవ మాట, సువర్తమానము. సువర్తమానం, వర్తమానం అంటే ఒక వార్త. సు అంటే శుభవర్తమానము, మంచిది. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త. ఈ మన టీవీ పేరే శుభవార్త టెలివిజన్ ఛానల్. శుభవార్త, మంచి వార్త, శుభాన్ని తెలిపే వార్త. ఆ శుభం ఏమిటి, ఆ సువార్త ఏమిటి అని అంటే, సువర్తమానము రక్షకుడు, శాంతి దూత, కరుణామయుడు ఈ లోకంలో జన్మించాడు. మనందరి హృదయాల్లోనూ జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ముందు ఆ మాట చెప్పి దేవుని దూత ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఉన్నతమైన స్థలాలన్నింటిలోనూ దేవాది దేవునికి మహిమ. ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆయనకు మనుషులు ఎప్పుడు ఇష్టమవుతారంటే, ఆయనకు ఉన్నతమైన స్థానం ఇచ్చినప్పుడు నాన్న. మన జీవితాల్లో, మన ఆశలలో, ఆశయాలలో, ఇష్టాలలో ఉన్నతమైన స్థానము దేవునికి ఇచ్చినప్పుడు, అప్పుడు భూమి మీద ఉన్న మనకు శాంతి, సమాధానం. మనము పోయిన వారము సమాధానకర్త అయిన తండ్రిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు నేను మీతో ఒక మాట అన్నాను. పరదేశులను ఆయా దేశాలు ఏ విధంగా ఆహ్వానిస్తూ, స్వీకరిస్తూ, తమ దేశీయులుగా వాళ్ళని అంగీకరిస్తున్నారు అన్న మాట మేము స్వయంగా చూసాం నాన్న. 2016 మేము ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు, ఆ రోజు ఆ మొత్తము దేశానికి మహారాణి గారు దేశాధినేత అయితే, క్రైస్తవ ఆర్చిబిషప్, మనకి ఈ దేశంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అని అంటాము, అక్కడ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి ఆర్చిబిషప్గా ఉన్న ఆ ఆర్చిబిషప్ గారు ఆ రోజు, అంటే ఆ నెలంతా ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వారం వెళతారు. వెళ్ళి ఆ ఆరాధనల్లో అంతకు ముందే ఆ దేశానికి, ఆ ప్రాంతానికి వచ్చిన శరణార్థులను, పరదేశులను, అంటే వేరే దేశం నుంచి ఈ దేశానికి శరణు కోరి వస్తూ ఉన్నారు. వాళ్ళు ఏ కారణాల వల్ల వస్తారంటే, ఒకటి, వాళ్ళ దేశంలో యుద్ధ వాతావరణంలో వాళ్ళు ఉండలేకపోతే, రెండవది, వాళ్ళ దేశంలో కరువు కాటకాలు ఉన్నట్లయితే, మూడవది, వాళ్ళ దేశంలో శాంతి సమాధానం లేకపోతే వేరే దేశానికి శరణ కోరి వెళతారు. అలా వచ్చిన వాళ్లను దేవుని యొక్క సంపూర్ణ ప్రేమతో వాళ్లను ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు స్వీకరించడం, స్వాగతించడం. అది ఎందుకు జరిగిందో తెలుసా నాన్న? వెళ్దామా. మత్తయి సువార్త 25:33 యేసుక్రీస్తు ప్రభువే చెప్తూ ఉన్న మాటలు, తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలి గుంటిని, మీరు నాకు భోజనము పెట్టి తిరిగి. వాళ్ళు ఆకలి కొని ఆ దేశానికి వచ్చారు. భోజనం పెట్టడానికి ఆ దేశం సిద్ధంగా ఉంది యేసయ్య ప్రేమలో. దప్పిగొంటిని నాకు దాహమిచ్చి తిరి, పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకొంటిరి. ఆ పరదేశీయులందరూ ఈ దేశానికి వచ్చినప్పుడు అదే పరిస్థితి మొన్న అమెరికాలో కూడా. అమెరికా దేశం కూడా పరదేశీయులను అలా ప్రేమగా, కేవలం శరణు కోరి వచ్చిన వాళ్ళకి,
ఉద్యోగాల కోసమో మరొక దానికోసమో వాటి కోసం మనం వెళ్ళటల్లా. ఇక్కడ శరణార్థులుగా వచ్చిన పరదేశులను స్వీకరించడం గురించి, నేను పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినయ్యుంటిని నాకు బట్టలిచ్చితిరి, రోగినయ్యుంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి గోని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? ప్రభు ఆకలి గోని ఉంటాడా? నీవు దప్పుగొని ఉండుట చూచి నీకు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుటయేనను, చెరసాలలో ఉండుటయేనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయనను అడిగెను. అందుకు రాజు, మిక్కిరి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. హల్లెలూయా. మనిషి యొక్క సంపూర్ణ కర్తవ్యం అంతా ఈ కొన్ని వచనాల్లోనే ఉంది నాన్న. మనము తోటి మనుషుల పట్ల చేయవలసిన బాధ్యత తండ్రి అయిన దేవుడు సహోదరులుగా మనం ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో ఆయనే అక్కడ కూర్చుని నేర్పించిన ఒక మహత్తరమైన ఘటన ఇది. హల్లెలూయా. తన బిడ్డల్ని ఏ విధంగా స్వీకరించాలి? నిజానికి దేవుడు తాను సృష్టించినప్పుడు అందరూ సమానమే. కానీ మనము యాకోబు పత్రికలో చదువుకున్నట్టు కొంతమంది యొక్క దురేచ్ఛల వలన, దుర్మార్గపు ఇచ్ఛలను బట్టి ఉన్నదంతా వాళ్లే పోగేసుకుని మిగిలిన వాళ్ళకి లేకుండా చేయడాన్ని బట్టి, స్వార్థపరత్వాన్ని బట్టి కొందరు అలా భేదవారిగా, కొందరు రోగులుగా, కొందరు మరొకరుగా లేని వాళ్ళుగా అవుతున్నారు. అది దేవునికి ఇష్టం కాదు. ఒక తండ్రికి తన ఇంటిలో తన కుమారులు కుమార్తెలు అందరూ సమానంగా సంతోషంగా ఉండాలనే కోరిక ఉంటుంది కదా. తన బిడ్డలు ఎవరైనా ఒకడు బాగా ఎక్కువ ఉండి ఇంకొకడు తక్కువగా ఉండాలి అని కోరుకుంటాడా? కోరుకోడు. ఎన్నెన్నో దేశాలు, విదేశాల నుండి వచ్చిన వాళ్లను తమ దేశీయులుగా స్వీకరించి, తమ సొంత అన్నదమ్ములుగా స్వీకరించి వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటే, ఇక్కడ మన దేశంలో చాలా దారుణమైన పరిస్థితి ఏమిటంటే, మనము మన దేశీయులనే విదేశీయులుగా, పరదేశీయులుగా వాళ్ళని దూరంగా పెట్టడం అనేది చరిత్ర ఎప్పటికీ క్షమించలేని నేరం. దాన్ని ఎప్పటికైనా సరిచేసుకోవడం ఈ దేశానికి చాలా మేలైన సంగతి. రేపు క్రీస్తు ప్రభువు తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు సమాధానం చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. అందుకని ఇప్పుడే చేసిన తప్పుకు పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి అందరం ఒక్కటే, ఇక నుంచి మన మధ్య ఎటువంటి తేడాలు ఉండకూడదు అనే ఒక నిర్ణయం చేసుకుని, ఇంతవరకు ఆహారం లేని వాళ్ళకి సమృద్ధిగా ఆహారం ఇచ్చి, ఎంతవరకు బట్టలు లేని వాళ్ళకి సమృద్ధిగా బట్టలు ఇచ్చి, ఎంతవరకు వాళ్ళ ఎన్ని దోచుకున్నందుకు వాళ్ళకి అన్నీ సమృద్ధిగా అనుగ్రహించి, వాళ్ళని ప్రధాన జీవన స్రవంతిలోకి తీసుకోవడం అనేది తక్షణ కర్తవ్యంగా ఈ మనుషులు అంగీకరించినప్పుడు, శాంతి సమాధానకర్త అయిన అధిపతి ఈ దేశానికి శాంతినిస్తారు, సమృద్ధినిస్తారు నాన్న. ఆయన ఇచ్చే సమృద్ధిని తీసుకున్నప్పుడు మనం సంపాదించుకున్న సమృద్ధి ఎందుకు పనికిరాదు? అసలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మఫలాలు మన హృదయాల్లో ఫలించుకోవాలి. సంతోషము, సమాధానము మన హృదయాల్లో, మన ఇంటిలో నివాసం చేస్తాయి. అందుకే సత్యమే పలుకవలెను, నీతిగా న్యాయంగా ఉండాలి అని ఉంటుంది. ఒక గొప్ప మాట నేను మీకు చూపిస్తాను. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో 11వ వచనము, న్యాయమైన త్రాసును, తూనిక రాళ్ళును యెహోవా యొక్క ఏర్పాట్లు, సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించెను.
నీతి వలన సింహాసనము స్థిరపరచబడును. న్యాయమైన నీతి కలిగిన తూనికలు కొలతలు దేశానికి చట్టం ద్వారా ఏర్పాటు చేయబడితే కొంతమంది స్వార్థపరులు అన్యాయపు సంపాదన కోసం ఆరాటపడతారు. అయ్యల్లారా, జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో అన్యాయపు సంపాదన వలన వచ్చే లాభం ఏమీ ఉండకపోగా అనేక నష్టాలుంటాయి. తరతరాలకు ఆ నష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుంటే మనం ఈ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే మన రాజు నీతిపరుడు, ఆయన దీనుడు, ఆయన సమాధానకర్త, ఆయన పరిశుద్ధుడు. మనం పరిశుద్ధంగా జీవించాలని కోరుతూ ఉన్నాడు. ఆయన నీతిమంతుడు, మనం నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి. న్యాయ సింహాసనం నుంచి న్యాయమైన జడ్జిమెంట్లే రావాలి. ఇష్టానుసారంగా చేయకూడదు. నావాడు పరాయివాడు అనేది లేదు. ప్రతి ఒక్కడు నీవాడుగానే నువ్వు న్యాయాన్ని ఇవ్వాలి. ప్రతి ఒక్కడు నీవాడే, పరాయివాడు ఎవడు ఈ లోకంలో ఎవడికి లేడు. అందరూ అన్నదమ్ములే. నేను చిన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ ఉండేది, మేము క్లాసులు స్కూళ్ళల్లో చేసేవాళ్ళం. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశమును ప్రేమించుచున్నాను. ఈ ప్రతిజ్ఞ అంతా నాకు ఇప్పుడు వచ్చు, కానీ నేను మీతో చెప్పడానికి సమయం మనకు లేదు. మనము మన దేశాన్ని ప్రేమిస్తూ భారతీయులందరినీ మన సహోదరులుగా చూసినప్పుడు ఈ దేశానికి సంబంధించి అసలు ఎటువంటి అనారోగ్యకరమైన వాతావరణము మన చుట్టూ ఉండదు నాన్న. తోటి మనుషులు మనం ప్రేమించినట్లయితే, మన ఈ మధ్య మేము అమెరికా వెళ్ళాము, అసలు ఎవరు చిన్న కాగితం ముక్క కూడా రోడ్ల మీద వెయ్యరు నాన్న. ఎంత గొప్ప దేశం, ఆ ఆత్మ ఉంది వాళ్ళల్లో. అక్కడ వాళ్ళ డాలర్ మీద ఇన్ గాడ్ వీ ట్రస్ట్, మా నమ్మకము దేవునిలోనే, దేవునిలోనే తమ నమ్మకాన్ని ఉంచిన ప్రజలు తమ తోటి ప్రజలను కూడా అంతే నమ్మకంతో అంతే ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆత్మ నిండా, వాళ్ళ రక్తం నిండా ఇతరులకు హాని కలిగించకూడదు. సత్యమునే పలకాలి, నీతిగా ఉండాలి, తగ్గించుకోవాలి. మనం దారిలో వెళుతుంటే వాళ్ళు పక్కకు తప్పుకుని మనకు దారిస్తారు నాన్న. నవ్వుతూ గుడ్ మార్నింగ్ అను, ప్రైజ్ ద లార్డ్ అను సంతోషంగా చెప్తారు. మన ముక్కు మొహం తెలియదు, పైగా మనం మొహం చూడగానే మనం ఆ దేశీయులం కావాలని కూడా తెలిసిపోతుంది. అయినా కూడా పక్కకు తప్పుకుంటారు. మనం నడుస్తూ ఉంటే వాళ్ళని చూసి మనం సిగ్గుపడి మనం పక్కకు తప్పుకోవాలి. మన దేశంలో అటువంటి మార్పులు రావాలని నేను ఏ దేశం వెళ్ళినా కూడా అక్కడ నేను కోరుకునేది మన దేశంలో అటువంటి మార్పులు రావాలి అని. ఇస్రాయేల్ దేశం వెళితే వాళ్ళు షాలోమ్ అని తలకాయ ఉంచి షాలోమ్ అంటారు. సౌత్ కొరియా సియోల్ వెళ్ళామనుకో, యాంగిచో గారి చర్చికి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల కమ్యూనిటీ అంతా కూడా ఇలా అంటారు, ఇలా తలకాయ ఉంచుకుని ఇలా అంటారు, అంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అని. మనం కాఫీ క్యూలో నిలబడితే వాళ్ళు వచ్చి కాఫీ కప్పు మన చేతికి ఇస్తారు. అయ్యో మేము తీసుకుంటాం, వద్దు మీరు తీసుకోండి, మేము ఇస్తున్నాం. ఈ స్థాయికి మన దేశం ఎప్పుడు ఎదుగుతుంది అంటే శాంతి సమాధాన కర్త అయిన అధిపతి మన హృదయాల్లో జన్మిస్తే. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు నాన్న. మనం తోటి వాళ్ళ కోసం ప్రాణం పెట్టడంలే, వాళ్ళ కోసం మన రక్తాన్ని చిందించడంలే, ప్రేమించమంటున్నాం. న్యాయంగా నీవు న్యాయంగా ఉండేది నీ కొరకే సుమా, నీ దేవుని మహిమపరచడానికి కూడా. నాన్న, అసలు మనిషికి శాంతి సమాధానం ఎందుకు అవసరమైంది? ఎందుకు అవసరమైందంటే దాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి. ఏదేను వనంలో ఆదాము అవను దేవుడు సృష్టించినప్పుడు సంపూర్ణంగా శాంతి సమాధానం సమృద్ధిగా ఉన్నాయి, సంతోషం ఉన్నది. ప్రతిరోజు దేవాతి దేవుడు సాయంత్రము వచ్చి వాళ్ళందరూ కలిసి చక్కగా వాకింగ్ చేసేవాళ్ళు, ఆనందంగా ఉండే సమయంలో అబ్బమ్మ గారు తినగూడని పండు తినేసి తీసుకెళ్ళి ఆదాము గారికి పెట్టి ఆయన తినేసి ఇద్దరు దేవుని దగ్గర నుండి దాక్కున్నారు.
ఎప్పుడైతే తిన్నారో ఆ క్షణములోనే శాంతిని కోల్పోయారు. కాబట్టే వాళ్ళు దాక్కోవడానికి చోటు వెతుక్కోవలసి వచ్చింది. నాటి నుండి శాంతిని కోల్పోయిన జాతిగా మానవ జాతి నిలిచిపోయింది. రోమపత్రిక 6:23 ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఎందుకు యేసుక్రీస్తునందు నిత్య జీవము అంటే పరిశుద్ధుడైన ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం కాచి ఆ పరిశుద్ధ రక్తముతో మన పాప జీవితాలను కడిగి మనకి నూతన జీవితాన్ని ఇచ్చారు. గనక ఆయనలో మనం తిరిగి జన్మించినప్పుడు మనకు నూతన జీవితం ఇవ్వబడుతుంది. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్త వాయెను అని ప్రకటన వెలువడుతుంది క్రీస్తు ప్రభువులో మనం జన్మించినప్పుడు. అందుకే తల్లి గర్భంలో జన్మించి మామూలుగా మరణించామనుకోండి, ఇక ఆ జీవితం అగ్నిగుండానికే అంకితం. తల్లి గర్భంలో జన్మించిన తర్వాత మనము పాపులము, పాపంలో పుట్టాము, నరకానికి పాత్రులమయ్యామని గుర్తించినప్పుడు యేసయ్యలో తిరిగి జన్మించితే రెండవ జననం యేసయ్యలో ద్విజత్వము అంటారు దాన్ని. ఆ ద్విజత్వము యేసయ్యలోనే అప్పుడు మనకి పునరుత్థానము, పునరుజ్జీవము, అదే నిత్య జీవము. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని దావీదు మహారాజు తన శాంతిగా గుర్తించాడు. కనుకనే శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తున్నాడు అని చెప్పాడు 23వ కీర్తనలో. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపించే దేవుడు. అందుకే పౌలు గారు అంటారు రోమాపత్రిక 15:13లో, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మను నింపునుగాక. ఆనందము సమాధానము రెండు ఇన్సెపరబుల్స్ నాన్న. సమాధానం ఉంటే ఖచ్చితంగా ఆనందం ఉంటుంది. శాంతిగా ఉన్నవాళ్ళు ప్రపంచంలో, నువ్వు ఒక సామెత చెప్తారు కదా, ప్రపంచం అంతా నువ్వు పొంది శాంతి లేకుండా పోతే నీకు వచ్చిన లాభం ఏంటి అని అంటూ ఉంటారు. కాబట్టి శాంతి, సమాధానం ఈ రెండు ఒకటే. ఇవి రెండు ఉన్నప్పుడే నీకు సంతోషము, సమాధానము, నిత్యానందం ఉంటాయి. దావీదు మహారాజు ఒక గొప్ప మాట అంటాడు 147వ కీర్తనలో, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీలను పోగు చేయువాడు, గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని. ఇంకొక మాట ఇందులోనే ఉంటుంది 14వ వచనంలో, నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. గుండె ఎప్పుడు చెదిరిపోతుంది అని అంటే కుటుంబంలో అశాంతి కలిగినప్పుడు, సమాజంలో అశాంతి కలిగినప్పుడు, దేశంలో సరిహద్దులలో అశాంతి ఉన్నప్పుడు, పరిపాలనలో అశాంతి, అన్యాయాలు, అక్రమాలు చోటు చేసుకున్నప్పుడు, అవినీతి కార్యక్రమాలు చోటు చేసుకున్నప్పుడు, న్యాయస్థానాలలో న్యాయం దొరకనప్పుడు, అప్పుడు గుండె చెదిరిపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు నీ గుండెను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, గాయాలను కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన గాయాల వల్లనే మనకి స్వస్థత కలిగింది. మన సరిహద్దులలో శాంతిని, సమాధానాన్ని కలుగజేసే దేవుడు. అందుకే మనం ఏ విధంగా ఉండాలో మనం ఒక్కసారి చూసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. శాంతిని మనం సొంతం చేసుకుందాము. కొలసీలకు పౌలు గారు రాసిన పత్రిక 3:12 నుంచి కొన్ని వచనాలు జాగ్రత్తగా వినండి నాన్న. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల, బిడ్డలారా వినండి, ఒకనినొకడు సహించుచు, ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నింటిపైన
పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనియుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. హల్లెలూయా. ఒక్క శరీరంగా ఉండడానికి ఆ శరీరములో మనం అవయవాలుగా పిలువబడ్డావు నానా. ఎంత అద్భుతమైనది కదా. అవయవాలు ఒకే ఒక్క వ్యక్తి నుంచి, అతని పక్కటెముక నుంచే మానవ జాతి యావత్తును సృష్టించిన దేవుడు వీళ్ళందరూ కలిసిమెలిసి సంతోషంగా ఒక కుటుంబంగా అన్నదమ్ములుగా ఉంటానని ఆశించాడు. కానీ వీళ్ళంతా ఇలా ఒకళ్ళనొకళ్ళు కరుచుకుని భక్షించుకుని చంపుకుని అశాంతితో మగ్గిపోయే వాళ్ళుగా ఉంటారు అనుకోలేదు దేవుడు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఇలా పడిపోయారో, పతనమైన తన జాతిని ఉద్ధరించడానికి ఆయనే నరావతారుడిగా ఈ లోకానికి వచ్చి శాంతి సమాధాన కర్తగా తన రక్తాన్ని మన కోసం ధారపోశాడు నాన్న. అందుకే ఏబీ మాసిరామణయ్య గారు ఒక గొప్ప పాట రాశారు. ఆ పాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. శాంతి సమాధాన అధిపతి, స్వాంతములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి, సిల్వధర పాపహర శాంతికర, హే ప్రభుయేసు హే ప్రభుయేసు హే ప్రభు దైవసుత. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు మన హృదయాల్లో శాంతి దాతగా అక్కడ శాశ్వత నివాసం ఆయనకిద్దాము. మనము శాంతిని సొంతం చేసుకుందాము. నన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహారాజా, ఈ 2 వారాలు ప్రభువ శాంతిని గురించి, సమాధానాన్ని గురించి మాకు గొప్ప విషయాలు నేర్పించినందుకు మీ బంగారు పాదములకు వందనాలు స్వామి. నానా, మా హృదయాలలో, మా కుటుంబాలలో, మా సోదరుల మధ్య సంబంధాలలో, మా దేశంలో శాంతిని సమాధానాన్ని ఇవ్వండి నాన్న. నానా, మిమ్మల్ని మా హృదయంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు, మా హృదయంలో మిమ్మల్ని ఉంచుకున్నప్పుడు, మీ వాక్యాన్ని మేము ధ్యానించి ఆ ప్రకారంగా జీవించినప్పుడు రక్షక మాకు శాంతిని సమృద్ధిగా అనుగ్రహించే సమాధానకర్త అయిన అధిపతి మీరు నా తండ్రి. రక్షక, మిమ్మల్ని మా హృదయాల్లోకి, జీవితాల్లోకి ఆహ్వానించుకుంటున్నాం నాన్న. రండి స్వామి, మీరు వచ్చి మా జీవితాల్ని బాగు చేసి శాంతితో మమ్మల్ని నింపమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఆయన పాదములను పట్టుకుని అడిగి వేడుకొని ఆ శాంతి సమాధాన అధిపతిని మా జీవితాలకు అధిపతిగా చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యకి జై, షాలోమ్. ఉదయించిన మహాదివ్య తేజ.